ప్రైజ్ లార్డ్ మీ అందరికీ దేవుని నామమున వందనాలు. బాగున్నారా? ఈరోజు దినక వాగ్దానం తప్పక మీ చేతి నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేయుచున్నాను. మీరు ప్రార్థన చేయండి. నేను బ్రతుకు దినములనియు కృపాక్షములు నా వెంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. కీర్తన గ్రంథం 23:6. ప్రియమైన దినములారా, దావీదు చెప్తున్న మాట ఏంటంటే, నేను బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షములు నా వెంట వస్తాయి, నేను తప్పకుండా చిరకాలము దేవుని మందిరంలో నేను నివాసం చేస్తాను అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆదివారం పునరుద్ధరణ దినమునందు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీవు దావీదు చెప్పినట్లుగా నువ్వు చెప్పగలవా? దావీదే అంటున్నాడు, నా బ్రతుకు దినముల నీవు కృపాక్షయములు నా వెంట వస్తాయి. దేవుని ఎందు విశ్వాసం కలిగిన వారి పట్లనే దేవుని కృపాతిశయములు, దేవుని కృపాక్షేమములు వస్తాయి. కానీ ఈ రోజున దేవుడంటే భయం భక్తి నీకుందా? ఎప్పుడైతే దావీదు వలె దేవుడంటే భయం భక్తిని కలిగి ఉన్నట్లయితే, దావీదుకు కలిగినట్లుగానే దేవుని యొక్క కృపాక్షేమం దేవుడు తప్పక నీకు ఇస్తాడు, కృప కలుగు చేస్తాడు, అదే రీతిగా నీకు క్షేమాన్ని ఇస్తాడు. శత్రువులతో ఇంకా అనేకమైన ఇబ్బందుల్లో, రాకపోకల్లో, ప్రతి ఒక్క పరిస్థితుల్లో దేవుడు తప్పక క్షేమం కలుగు చేస్తాడు. ఈరోజు అటువంటి విశ్వాసం కలిగి ఉండి ఎవరికయ్యా ఇటువంటి క్షేమం కలిగేదంటే, దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చికల చోట్ల నన్ను పరుండ చేర్చున్నాడు అని చెప్పడం ప్రారంభిస్తున్నాడు. దేవుని కాపరిగా చేసుకోగలిగితే దేవుడు తప్పక కృపాక్షేమములు కలుగు చేస్తాడు. అంతేగాక అంటున్నాడు, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదని. నీవు కూడా ఒక మంచి తీర్మానం తీసుకో. దావీదు చెప్పినట్లుగా నేను కూడా, అయ్యా నీ కొరకు నేను జీవిస్తాను, నీ కొరకు నేను నివాసం చేస్తాను, దేవుని మందిరాన్ని విడిచిపోను, నేను దేవునిలోనే ఉంటాను ప్రభు అని ఒక మంచి తీర్మానం చేసుకో. దావీదు అంటున్నాడు, దేవుని మందిరంలో నివసించడం నాకు ఇష్టం, దేవునితో గడపడం నాకు ఇష్టం, దేవుని సన్నిధి అంటే నాకు ఇష్టం అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఒకసారి నిన్ను పరీక్షించుకో, ఎంతకాలమైంది దేవుని మందిరాన్ని విడిచిపెట్టి, ఎంతకాలమవుతుంది దేవుని మందిరానికి వెళ్ళక, ఎంతకాలమవుతుంది ప్రతి క్రమముగా దేవుని ఆలయానికి వెళ్ళక. ఈరోజు ఒకసారి పరీక్షించుకో. దేవుడు స్వస్థంగా నీతో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఇకనైనా నీకు కలిగి ఉన్న జీవితం కొద్ది కాలమే గనుక దేవుని సన్నిధిలో బలంగా గడపడానికి సిద్ధపడు. దేవుని మందిరానికి వెళ్ళు, దేవుడు తప్పక నేను ఆశీర్వదిస్తాడు, కృపాక్షయములు నీకు కలుగు చేస్తాడు. మంచిది, దేవుడు ఈ వాగ్దానం ఇచ్చేది నెరవేరాలని నేనైతే ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరు కూడా ప్రార్థనలోకి భవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు లెక్కలేని స్తోత్రం నైనా. ఈ కాలంనైనా ఎంత గొప్పగా మీరు వాగ్దానం చేస్తున్నారు అయ్యా. మీరు ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రభు, దావీదు ఉన్నట్లుగా మీరు ఉండగలరా అని అడిగినట్లుగానే మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. నిజమేనైనా మాకు కృపాక్షేములు మా ఇంట రావాలని మాకు ఆశ అయితే ఉంది, కానీ అయ్యా నీ మందిరంలో చిరకాలం బ్రతకాలని ఆశపడట్లేదు నాయనా. ఎప్పుడైతే నీ మందిరంలో చిరకాలం బ్రతకాలని మాకు కోరిక ఉంటుందో తప్పక మాకు కృపాక్షేములు కలుగుతాయి. మిమ్మల్ని కాపరిగా చేసుకున్న కుటుంబం దీవించబడుతుందని, కృపాక్షేములు వారు వెంట వస్తాయని మీరు చెప్తూ ఉన్నారు. ప్రభా, ఈ వాగ్దానం వెంట ప్రతి బిడ్డ కూడా తప్పక కృపాక్షేములు మా వెంట రావాలని ఆశతో, విశ్వాసంతో, నమ్మకంతో ముందు కొనసాగడానికి సహాయం దయచేయండి. బలపరిచి స్థిరపరిచి మేలు చేయమని, కృపా కనికరం చేత నింపమని ఏసై నామంలో మీకు బతిమిలాడు పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక ఈ వీడియోని లైక్ చేయండి. అంతేకాకుండా ఈ వాగ్దానాన్ని మీరు అనేకులకు షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. మంచిది. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.